This conference will now be recorded. Hi friends, welcome back. Previous session lo mana support and resistance gurinchi discuss cheskunnam alage daniki sambandhinchina assignments homeworks kuda chusukunnam kada kontha mandi friends so ee 2 days kuda pampincharu screenshots quick ga oka sari review cheskundam quick ga review cheskunnatlayite after that we will go to trends right so this one Durga Prasad garu fine sir very good support and very good resistance very good this one excellent okay guide lo padipoyaru chaala mandi Durga Prasad garu aithe guide lo padipoyaru yeah this one is good this one is good ikkada idetadandi sipla idi actually ga Durga Prasad garu meer tarvat gurtu pettukondi sipla daily time frame lo idi actual ga ee zone ku vaste it's a good buy andi ఇది చీటింగ్ జోన్ ఇప్పుడు రిలయన్స్ లో మీకు ఏదైతే చూపించానో చూడండి దిస్ వన్ ఈ రెండింటిని కాదు ఇది చీటింగ్ జోన్ అనమాట ఇది ట్రేడబుల్ జోన్ ఇది అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ ప్రకారం సో ఇక్కడ కూడా మీది ఇప్పుడు చూసినట్లయితే యాజ్ పర్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ దిస్ ఈస్ ద ట్రేడబుల్ జోన్ అండ్ దిస్ ఈస్ చీటింగ్ జోన్ యాక్చువల్ గా చూసే వాళ్ళకి చాలా బాగున్నట్లు కనిపిస్తుంది ఇది ఒక పాయింట్ సపోర్ట్ అనదర్ సపోర్ట్ ఒకవేళ ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లయితే అగైన్ ఇట్స్ ఎ గుడ్ సపోర్ట్ యాక్చువల్లీ టు బై ఒకవేళ ఇక్కడ నుండి మళ్ళీ కొద్దిగా బౌన్స్ అయినా అవ్వచ్చండి ఐఎమ్ నాట్ ష్యూర్ ఇక్కడ నుండి కొద్దిగా బౌన్స్ అవ్వచ్చు ఎందుకంటే 1, 2, 3 థర్డ్ టైం ఒకవేళ ఫోర్త్ టైం వచ్చింది అనుకుంటే అప్పుడు మీ ఈ జోన్ లోకి వస్తుంది అండి హ్యాపీగా అండ్ హ్యాపీ మీన్స్ అఫ్ కోర్స్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రాబబిలిటీ 70% ప్రాబబిలిటీ బట్ వీ కెన్ టేక్ రిస్క్ హియర్ అండ్ రిస్క్ ఈజ్ వర్త్ టేకింగ్ రిస్క్ ఈజ్ వర్త్ హియర్ ఓకే సో ఇది అప్రాక్సిమేట్లీ ఐ థింక్ 517 rupees ఏదో ప్రైస్ ఇది ఇట్స్ అ గుడ్ ప్రైస్ అండి సిప్లా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి సిప్లా 570 ఆర్ సంథింగ్ లైక్ దిస్ దిస్ ఈస్ ఎ గుడ్ జోన్ టు బై ఓకే అయితే ఇక్కడ చిన్న ఒక డిసడ్వాంటేజ్ ఉంది బట్ స్టిల్ వీ కెన్ కన్సిడర్ హెవీ రిస్క్ తీసుకోకుండా ఎందుకంటే ఒరిజినల్ జోన్ ఇది ఒకసారి అది టచ్ అయ్యి మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసి వెళ్ళింది సో ఇక్కడ మళ్ళీ ప్రాబబిలిటీ అయితే ఉంది కానీ చిన్న డిసడ్వాంటేజ్ అయితే ఉంది అంటే సెకండ్ టైం రీటెస్ట్ చేయకుండా ఉంటే బాగుండేది బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ గుడ్ గుడ్ ఏరియా టు బై రైట్ so you can note it down sipla daily time frame lo 517 or 18 okay it's a good price right what is this coal india again cheating zone chusara actual ga aithe according to my knowledge ikkada nundi bounce avvali ikkada nundi ikkada varaku raakondane బట్ ఫోర్స్ఫుల్ గా వచ్చింది ప్రైస్ ట్రావెల్ చేయడం అటునుండి ఇటు ట్రావెలింగ్ అనేది చాలా ఫోర్స్ఫుల్ గా వచ్చింది కాబట్టి ఇది బై చేయకపోవడం బెటర్ యాక్చువల్గా అయితే ఇక్కడ ఒక జోన్ ఉందండి ఇట్స్ అ జోన్ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేంటనేది అక్కడ నుండి ఇప్పుడు ఇట్స్ ఎ గుడ్ వన్ ఇక్కడ నుండే బౌన్స్ అవ్వచ్చు యాక్చువల్గా ఈ జోన్ వరకు కూడా వెయిట్ చేయక్కర్లే ఒరిజినల్ సపోర్ట్ అయితే ఇదే సపోర్ట్ కానీ ఇంతవరకు వెయిట్ చేయకుండా ఇక్కడే బై చేయొచ్చు వాస్తవానికి అకార్డింగ్ టు అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ కాకపోతే ప్రైస్ ఇక్కడికి రావడం చాలా ఫోర్స్ బర్ని మొమెంటమ్ క్యాండిల్స్ సో ఇట్లా ఉన్నప్పుడు వి కాంట్ జడ్జ్ ఇట్ యాక్చువల్లీ ఖచ్చితంగా బై చేయాలనుకోకూడదు ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వదిలేయడం బెటర్ అంటే వెన్ వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఇట్లాంటి ఆ ట్రేడ్ ఆపర్చునిటీస్ వదిలేయడం బెటర్ ఇలా కాకుండా చూడండి ఇట్లా చిన్న చిన్న క్యాండిల్స్ వచ్చాయి కదా ఇట్లాంటివి వచ్చినప్పుడు కానీ ఈ జోన్ లోకి వస్తే ఇట్స్ ఎ గుడ్ గుడ్ ఏరియా టు బై కానీ చాలా ఫోర్స్ఫుల్ గా వస్తాయి చూడండి ఈ క్యాండిల్ మొమెంటమ్ క్యాండిల్స్ ఇవి సో వీ కాంట్ సే బట్ స్టిల్ 50% ఛాన్సెస్ అయితే దేర్ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇది ఓకే అలాగని ఈ జోన్ లో బై చేయొచ్చా అంటే ఐ కాంట్ సే నౌ బట్ అది ప్రైస్ మళ్ళీ ట్రావెల్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ కొద్దిగా స్లోగా కానీ ఇలా వచ్చినట్లయితే దెన్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ అదర్వైజ్ ఇట్స్ నాట్ అన్ ఆపర్చునిటీ రైట్ చాలా ఫోర్స్ఫుల్ గా వస్తుందండి ప్రైస్ ఇట్స్ గుడ్ వన్ గుడ్ వన్ దుర్గా ప్రసాద్ గారు మీరు పండిపోయారండి ఐ హోప్ యు ఆర్ ఆన్లైన్ దిస్ వన్ ఇది కాదండి ఎందుకంటే దీనికి సపోర్ట్ లేదు ఏమేని వి కాంట్ సే దిస్ రాదర్ వీ కెన్ సే దిస్ వన్ అండ్ దిస్ వన్ ఈ రెండింటిని జాయిన్ చేయొచ్చు చేసినట్లయితే ఆ సపోర్ట్ బ్రేక్ అయింది ఎందుకంటే ఇది ఇప్పుడు ఫ్రెష్ ప్రైస్ ఇది దీనికి మెచ్యూరిటీ రాలేదండి నా మాటలు ఎందుకో మీరు నిజం కానివ్వదలుచుకోవట్లేదు ఇప్పుడే అన్నాను మీరు పండిపోయారని బట్ అగైన్
ఓకే దిస్ ఈజ్ నాట్ ద రైట్ వన్. ఇది ఇంకా ఇప్పుడు ఇంకా ప్రైస్ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, ప్రీవియస్ సపోర్ట్ ఇది, సపోర్ట్ బ్రోకెన్ అంతే, సపోర్ట్ బ్రేక్ అయ్యింది బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్. ఓకే ఇది మళ్ళీ ఒకవేళ వెనక్కి బౌన్స్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినట్లయితే దెన్ ఇది సపోర్ట్ అవుతుంది. ప్రస్తుతానికైతే జస్ట్ నౌ ప్రైస్ రీచ్ దిస్ ఏరియా. ఓకే కూల్, రెసిస్టెన్స్ ఇస్ గుడ్ అండ్ యాక్చువల్గా వీ కెన్ కాల్ దిస్ వన్ ఆల్సో యాజ్ అ రెసిస్టెన్స్, కానీ సేఫ్ వే సేఫ్ అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద సేఫెస్ట్ వన్. ఓకే ఇది యాక్చువల్గా వీ కాంట్ కాల్ ఇట్ యాజ్ సపోర్ట్, ఇట్స్ లైక్ జస్ట్ సైడ్ వేస్ ఇది. ఓకే చిన్న సెమీ అనమాట ఇది, రెసిస్టెన్స్ కింద మాత్రం దీన్ని ట్రీట్ చేయకూడదు, సైడ్ వేస్ తాలూకు ఇది అంతే. ఎస్ గుడ్ గుడ్, ఓకే అన్నీ మీవే కనిపిస్తున్నాయి, చాలా ఎక్సర్సైజ్ చేసినట్లు ఉన్నారు. ఇక్కడ చూడండి దీన్ని ఒకటి డ్రా చేయొచ్చండి, ఇదిగోండి ఇది ఇలా ఇచ్చేసినట్లయితే చాలా ఫోర్స్ఫుల్గా బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది, ఒకవేళ రిటర్న్ వెళ్ళింది అనుకుంటే మాత్రం దిస్ జోన్ విల్ యాక్ట్ యాజ్ సపోర్ట్. 2050 ఐ థింక్ ఇదేంటిది హౌసింగ్ హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి ఇట్లా చూసుకున్నట్లయితే దిస్ క్యాండిల్ హ్యాస్ బీన్ దిస్ రెసిస్టెన్స్ హ్యాస్ బీన్ బ్రోకెన్ ఫోర్స్ఫుల్లీ. సో ఒకవేళ మళ్ళీ ఇక్కడికి వచ్చినట్లయితే అగైన్ ఇట్స్ ఎ బయింగ్ జోన్. ఓకే సో ఇక్కడ మీరు ఇప్పుడు అడిషనల్గా ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు ఈ హైని పాయింట్ చేస్తూ. ఓకే ఓకే కూల్, కానీ నేనైతే దీనికంటే దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను, బాగానే ఉంది బట్ నేనైతే దీన్ని డ్రా చేయను ఇక్కడ, ఎందుకంటే సైడ్ వేస్ ఉంది కదా, చాలా కాలం ఇక్కడ సైడ్ వేస్ నడిచి 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 ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయ్యింది. సో ఐ విల్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ సపోర్ట్ నాట్ దిస్, అంటే కొద్ది కన్సర్వేటివ్ మెథడ్ అంతే, అంటే తొందరపడిపోయి ఎందుకు తీసుకోవాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అంతే. ఓకే అండ్ దిస్ వన్ దిస్ ఈస్ గుడ్ బట్ ఐ డోంట్ వాంట్ టు ట్రేడ్ హియర్, ఐ వాంట్ టు ట్రేడ్ హియర్ అగైన్ దిస్ దేర్ ఇస్ ఎ చీటింగ్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ మళ్ళీ. ఓకే ఇది ట్రేడబుల్ జోన్, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ కాసు కూర్చునేది ప్రైస్ ఇక్కడికి వస్తే బై సెల్ చేద్దామని. ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది ఇక్కడ బై చే ఇక్కడ సెల్ చేయాలని చూస్తారు, 1, 2, 3 అండ్ ఫోర్త్ టైం వచ్చిందంటే బ్రేక్అవుట్ అవుతుంది, ఇక్కడ నుండి మళ్ళీ కిందకి రావడానికి ఛాన్స్ ఉందండి. అర్థమవుతుందండి, నెక్స్ట్ జోన్ ఇది నాట్ దిస్. ఒక కామన్ ట్రేడర్ ఇక్కడ సెల్ చేయడానికి చూస్తాడు బట్ దిస్ ఈజ్ నాట్ ద ఏరియా, దిస్ ఈజ్ ద ఏరియా. అండ్ డౌన్ సైడ్ ఓకే వీ కాంట్ బై హియర్ అంతే, ఎందుకంటే ఇది జస్ట్ పైకి వెళ్ళి వచ్చింది కానీ అంత ఖచ్చితమైన మెచ్యూర్డ్ సపోర్ట్ అయితే కాదు ఇది, ఇక్కడ బై చేయడానికి అయితే లేదు. కానీ ఒకవేళ వెనక్కి ఇక్కడికి వెళ్తే మాత్రం ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, 2 మంత్స్ పట్టవచ్చు, 1 మంత్ పట్టవచ్చు. హీరో మోటోకార్ప్ యాక్చువల్గా 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఆపర్చునిటీ వచ్చినట్లుంది, కానీ ఫోర్స్ఫుల్గా వచ్చింది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్. యాక్చువల్లీ ఐ విల్ షో యూ హీరో మోటోకార్ప్ కదా, నాకు నా తాలూక స్కాన్ లిస్ట్లో ఉంది అది. ఎస్ నేను చూసారా అది సెల్లింగ్కే పెట్టుకున్నాను, బయ్యింగ్కి అయితే నేను పెట్టుకోవాలా చూడండి, ఇది సెల్లింగ్ కోసం ఇది మీరు పెట్టి మీరు రా చేసిన ఐడియా ఇదే, ఇదైతే ఐ డోంట్ వాంట్ టు టేక్, దిస్ వన్ ఐ వాంట్ టు టేక్. అండ్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ప్రాపర్ జోన్ లేదు, సపోర్టే ఇది, అంటే అకార్డింగ్ టు సపోర్ట్ రెసిస్టెన్స్ దిస్ ఈజ్ గుడ్ జోన్ అండ్ ప్రైస్ బౌన్స్ అయింది కూడా. కానీ ఇది మళ్ళీ ఇలా బౌన్స్ అయ్యి వెళ్తుందా లేదంటే మళ్ళీ కిందకు వస్తుందేమో నాకు తెలియదు, ఒకవేళ వెనక్కి వెళ్తే మాత్రం ఇట్ ఈస్ ఎ గుడ్ ఏరియా టు సెల్, దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ సే రైట్. యా అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ, దిస్ ఈజ్ హౌ వీ డూ, మనం ఏవైతే ఎవ్రీడే స్కాన్ చేసుకుంటుంటాం, ఒకసారి చెక్ చేసుకుంటాం ఎక్కడ ఆపర్చునిటీ రావచ్చు అనేది, అట్లాంటివన్నీ ఇలా మనం చెక్ లిస్ట్లో పెట్టుకుని ఉంచుకుంటాం అంతే. చెక్ లిస్ట్లో పెట్టుకొని ఎప్పుడైతే మనకి తొందర ఏం లేదు, ఎప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడు తీసుకుంటాం, అదర్వైజ్ ఓకే లెట్ ఇట్ గో. ఇప్పుడు నేను ఇక్కడ సెల్ చేయాలనుకున్నాను, ఇక్కడికి వస్తే ప్రైస్ అలా కిందికి వెళ్ళిపోతుంది తప్ప ఈ జోన్లోకి రావట్లేదు, ఓకే ఇట్స్ నాట్ మై ట్రేడ్, దట్స్ ఇట్, నథింగ్ టు వరీ. ఓకే అండ్ వాట్ ఎల్స్, ఓకే అందువల్ల హీరో మోటోకార్ప్ ఐ డోంట్ వాంట్ టు బై హియర్ బట్ if the price comes down to this area I want to sell at this zone. Hindalco, yes this is a good area to sell and
this one. Good. Fine, sir. And another cheating case. నిజంగానే దుర్గాప్రసాద్ గారు మీరు పండిపోయారు, దీన్ని మీరు డ్రా చేయలేదు, కానీ మార్క్ చేసుకుని ఉంచే మంచిది. అంటే మీకు అడ్వాన్స్ ఇప్పుడు మీరు అక్కర్లేదు, ఇప్పుడు డ్రా చేయకూడదు, ఇప్పుడు డ్రా చేస్తే నేను తప్పు అంటాను, ఇదేంటి ఎక్కడ ఒకటి వచ్చింది ఎక్కడ ఒకటి వచ్చింది అంటాను. అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ మీకు కంప్లీట్ అయిన తర్వాత దీన్ని అప్పుడు ఎలా మార్క్ చేసుకుంటాం అంటే ఇలా మార్క్ చేస్తాం. ఎందుకంటే నేను ఏదో ఒకటి చూపించాను కదా, ఇది చూడండి, ఇది కోటక్ బ్యాంక్ వచ్చింది. యాక్చువల్గా నేను ఇక్కడ బై చేద్దాం అనుకున్నా, కానీ బై చేసే ఉద్దేశం అయితే ఇప్పుడు లేదు, ఎందుకంటే చాలా ఫోర్స్ఫుల్గా వస్తుంది ప్రైస్. ఇట్లా ఉండాలి, ఇలా 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 రావాలి. రిటర్న్ రావడం ఎలాగొచ్చుంటే బాగుండేది. ఐ వాంటెడ్ టు బై బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్, అందువల్ల దీన్ని అయితే నేను బై చేయను. కాకపోతే ఇప్పుడు ఐటీసీ ఎస్బీఐ టాక్ దానికి ఇంకోటి చూసాం కదా, రిలయన్సా, హీరో మోటోకార్ప్, ఎస్, ఇలా ఇలా ఏంటంటే అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాట్ యు డూ, ఇట్లా చీటింగ్ లైన్స్ ని ఇలా లైన్స్ తో మార్క్ చేసుకుంటారు, అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ ప్రకారం జోన్స్ ని ఇలా మార్క్ చేసుకుంటారు. సో ప్రస్తుతానికైతే మీరు అలా అలాగా దీన్ని ఒక లైన్ కింద దీన్ని ఒక లైన్ కింద డ్రా చేస్తే దగ్గర దగ్గర రెండు ఎందుకండి తీసేయండి అంటాను. ఓకే, దట్స్ గుడ్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ యు డిడ్ వెల్. చాలా ఎక్కువ వర్క్ చేశారు, లెట్ మీ చెక్. గుడ్, ఓకే, గుడ్. కానీ దిస్ ఈస్ గుడ్ సపోర్ట్, గుడ్ రెసిస్టెన్స్ అండ్ అగైన్ గుడ్ రెసిస్టెన్స్. ఇక్కడికి వస్తే సెల్ చేయొచ్చు, కానీ ఎక్కువ టార్గెట్ మాత్రం పెట్టుకోకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి టెస్టెడ్ జోన్ ఇది. సో సెకండ్ టైం ఒకవేళ వచ్చినట్లయితే కొద్దిగా రిజల్ట్ రావచ్చు, పెద్ద 1:3, 1:5 అయితే రాదు, 1:1 ఇట్లాంటివి చిన్న రిస్క్ తీసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు అంతే. నాట్ వి కాంట్ ఎక్స్పెక్ట్ మచ్ హియర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో గుడ్ వన్. యా, దిస్ ఈస్ గుడ్. చూసారా ఫ్లిప్, ఎస్ఆర్ ఫ్లిప్, 1-2 రెసిస్టెన్స్ బ్రోకెన్, సపోర్ట్ వెంట అప్ అగైన్ కమింగ్ డౌన్. ఇప్పుడు ఇక్కడ కానీ ఒకవేళ రిస్క్ చిన్న రిస్క్ తీసుకొని అయితే ట్రేడ్ వేయచ్చు. వాడేది ఐసిఐసిఐ బ్యాంక్, ఎక్కువ రిస్క్ పెట్టకూడదు ఇక్కడ, ఎందుకంటే ఈ లాస్ట్ 2 డేస్ చాలా ఫోర్స్ఫుల్గా ప్రైస్ మూవ్ అవుతుంది, అందువల్ల చిన్న రిస్క్ పోతే పోయింది అనుకున్నట్టుగా చిన్న రిస్క్ తీసుకొని చేయొచ్చు ఇందులో. ఓకే, దిస్ వన్ ఇస్ గుడ్, ఫంటాస్టిక్ అండి, చాలా వర్క్ చేశారు. ఫైన్ ఫైన్, అన్నీ మీవే కనిపిస్తున్నాయండి, ఎన్ని పెట్టారు? రైట్. యాక్చువల్గా ఇది ఎల్ఎన్టీలో దిస్ వన్ ఇక్కడ సెమీ, ఇది యాక్చువల్గా ఇట్ బికమ్స్ సపోర్ట్. యాక్చువల్గా ఈ రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ సపోర్టే, సపోర్ట్లో ఉంది. అకార్డింగ్ టు సపోర్ట్ రెసిస్టెన్స్ ఇట్స్ ఎ గుడ్ సపోర్ట్ జోన్ యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయింది, అప్పుడే దీన్ని ఇక్కడ లైన్ డ్రా చేయక్కర్లేదు, సపోర్ట్ హ్యాస్ బిన్ బ్రోకెన్, దట్స్ ఇట్ అంతే. ఓకే, దిస్ ఈజ్ గుడ్ లైన్ అండి. యాక్చువల్గా ఇది ఇది కలిసింది కదా, ఇవన్నీ చీటింగ్ లైన్స్. ఇవి ఫ్యూచర్లో ఒకవేళ వెనక్కి వచ్చినా ఇక్కడ కాకుండా ఇక్కడ నుండి సెల్ చేస్తే బాగుంటుంది. ఓకే, చాలా క్విక్గా ఈరోజు చేద్దాం అనుకున్నాను దుర్గాప్రసాద్ గారు, యు ఆర్ మేకింగ్ మీ టు టేక్ సమ్ మోర్ టైమ్. గుడ్ గుడ్ గుడ్. టోటల్ని 50-50 స్టాక్స్ చేసేసారా, 50 స్టాక్స్, వెల్ వెల్ డన్ అండి, వెల్ డన్. యాక్చువల్ అందరూ ఇలా చేసినట్లయితే నాకు పని పెరిగితే పెరిగిందని ఐ విల్ బి వెరీ హ్యాపీ, ఎందుకంటే ఎగ్దమ్ మీరు క్లియర్ అయిపోతారు, ఇంకా తిరుగులేదన్నమాట. ఇదేంటిది, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైలీ టైం ఫ్రేమ్ బౌన్స్ అయింది కదా ఈరోజు తీసుకుని ఇక్కడ నుండి, ఎస్ ఈరోజు బౌన్స్ అయింది ఈ సపోర్ట్ తీసుకొని దీన్నే. ఇది ఎవరిదండి, ఇది శ్రీధర్ గారు. ఓకే,
ఇది కాదు సార్ శ్రీధర్ గారు, దిస్ ఇస్ నాట్ ద లైన్. ఇలా కాదు, ఎందుకంటే మీరు దీన్ని తీసుకున్నట్లున్నారు బట్ దీనికి కనెక్ట్ చేయకూడదు, బికాజ్ ఇది ఇక్కడ ఉంది కదా, ఇట్ కెనాట్ బి. ఒకవేళ మీరు చేస్తే ఇదిగోండి, దీన్ని కనెక్ట్ చేస్తూ ఇలా డ్రా చేస్తే బాగుండేది, దిస్ వన్. ఓకే, అండ్ రెసిస్టెన్స్గా దీనికి ఇంకా మెచ్యూరిటీ రాలేదండి. ఇది ఇది ప్రీవియస్ హై, రెసిస్టెన్స్ బ్రోకెన్. ఓకే, రెసిస్టెన్స్ బ్రేక్ అయింది కాబట్టి ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చి పైకి వెళ్ళచ్చు. దీనికి ఇంకా ఇది దీనికి రెసిస్టెన్స్ అనే మెచ్యూరిటీ రాలేదు, ఫస్ట్ పాయింట్. ఒకవేళ మీరు రెసిస్టెన్స్ డ్రా చేయాలనుకున్నా ఇది ఇక్కడ ఎందుకు ఈ లైన్స్ వచ్చేవి, ఎందుకు వచ్చాయో మరి నాకు తెలియదు ఇది. ఓకే, ఎనీవే బిఫోర్ కూడా ఉన్నాయా? ఐ థింక్ నాట్ దేర్. ఇవి థర్స్డేవి కదా హరీష్, ఇవి ప్రీవియస్ అండి. ఇదిగో సాటర్డే నుండి ఫ్రైడే క్లాస్ అయిపోయిన తర్వాత సాటర్డే నుండి స్టార్ట్ చేసాం. ఓకే, ఇక్కడ మీ ఉన్నాయి. ఎస్, ఓకే. సో ఒకవేళ ఇక్కడ డ్రా చేస్తే ఇలా డ్రా చేస్తే గుడ్, దిస్ వన్ గుడ్. ఎక్కడైతే ఇది డ్రా చేయకూడదు, అండ్ దీనికి ఇంకా మెచ్యూరిటీ రాలేదు, దిస్ వన్. ఇది ఇలాగ రెసిస్టెన్స్ అవుతుందండి, అండ్ దిస్ ఇస్ గుడ్, పర్ఫెక్ట్. అలాగనే దీన్ని ఎక్స్టెండ్ చేయకూడదండి, దీన్ని ఇలా కలిపితే ఇది పర్ఫెక్ట్ అంతే. ఇది కరెక్టే కానీ ఇది అడ్జస్ట్మెంట్ ఇది. ఓకే, ఫ్రైడే నైట్, ఫ్రైడే నైట్ కూడా ఏం లేవు, థర్స్డేతోనే క్లోజ్ అయిపోయాయి. చూడండి, థర్స్డే తర్వాత ఫ్రైడే నైట్కి నాకు ఇదిగోండి, థర్స్డే థర్స్డే హరీష్ హరీష్ పంపించారు, తర్వాత ఫ్రైడే లేవు నా దగ్గర, మరి సాటర్డేకి ఉన్నాయి. థర్స్డే తర్వాత సాటర్డే, ఓకే రైట్. ఎనివే, సో దిస్ ఈస్ గుడ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో గుడ్, ఇది కరెక్ట్. కానీ దీన్ని ఎక్స్టెండ్ చేయకూడదు, దీన్ని ఇలా కలిపేస్తే సరిపోతుంది అంతే. ఒకవేళ చేసినా మీరు దీన్ని కొద్దిగా పైకి జరిపితే ఈ రెండు కలిసి ఉండేవి, కొద్దిగా పైకి జరపాలి. అర్థమవుతుంది సార్ బాలాజీ గారు, అర్థమవుతుందా? అంటే ఎక్కడెక్కడ మనం మిస్టేక్స్ చేయొచ్చు ఎక్కడెక్కడ. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, దిస్ ఈజ్ ఎ రెసిస్టెన్స్ అండ్ ఇదేంటిది, మీరు లైన్ డ్రా చేశారా, ప్రైస్ లైనా? ఇది ప్రైస్ లైన్ అనుకుంటా. ఎస్, ఓకే. ఇది లేదు సార్, ఇది ఎందుకు మీరు ఇలా డ్రా చేశారు, దీనికి ఏంటి కనెక్షను? ఇది కదా సపోర్ట్, దిస్ ఈజ్ ద సపోర్ట్ నాట్ దిస్. దీనికి ఎక్కడ కనెక్షన్ లేదు అసలు. ఓకే, దిస్ ఈజ్ సపోర్ట్, దిస్ ఈజ్ రెసిస్టెన్స్, ఎనదర్ సపోర్ట్ ఇక్కడ వస్తుంది. ఓకే, బొమ్మయ్య గారు, దిస్ ఈజ్ గుడ్ వన్ అండి. ఇది ఏంటి, అది చార్ట్ క్యాట్ చెఫ్. నాకు తెలిసి ఇక్కడ సెల్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో, సెల్ చేస్తే కిందకి పడి ఉండాలి. మరి అది ఈరోజు ఏమైందో, లెట్ మీ చెక్. క్యాట్ చెఫా, 7:30, 7:28. ఓకే, వీ విల్ ఫినిష్ ఇట్ ఆఫ్ ఇన్ 5 మినిట్స్ అండ్ వీ విల్ స్టార్ట్ ద న్యూ టాపిక్. క్యాట్ చెఫ్, ఎందుకు మీరు ఎగ్జాటిక్ లాంటి పేరుకి వెళ్తున్నారు అసలు? క్యాట్ చెఫ్ వరకు మనం వెళ్ళాల్సిన అవసరం సాధారణంగా ఉండదు. వాట్ ఈస్ దిస్ టైం ఫ్రేమ్? H1, దట్స్ గుడ్. చూసారా పడిపోయింది బొమ్మయ్య గారు? ఎస్ఆర్ ఫ్లిప్ అండి, మీరు పెట్టిందే, హియర్ ఇట్ ఇస్. పడాలి అనుకున్నాం, పడింది చూడండి ఎంత ఫోర్స్ఫుల్ గా పడిందో, హియర్ ఇట్ ఇస్. ఓకే, ఎగ్జాక్ట్లీ ఎందుకు పడాలి అనుకున్నాం అంటే, అంటే మొమెంటం మీకు ఇదంతా అడ్వాన్స్డ్ లో వస్తుంది. యూఆర్ గ్రేట్ దిస్ టైమ్, యూ పీపుల్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఎందుకంటే నాకు అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ లో చెప్పాల్సిన చూపించాల్సిన ఎగ్జాంపుల్స్ మీరు ఇప్పుడే చూపిస్తున్నారు, సో దట్ ఐఎమ్ ఫోర్స్డ్ టు షో యూ టాక్ అబౌట్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ ఆల్వేస్. అదర్వైజ్ అసలు ఇప్పుడు దాని గురించి మాట్లాడకూడదు. ప్రైస్ చూడండి చాలా ఫోర్స్ఫుల్ గా వచ్చింది, ఎంత ఫోర్స్ గా కిందకు వచ్చిందో, రిటర్న్ వెళ్ళడం మాత్రం స్లోగా వెళ్ళింది.
అయితే ఇక్కడ కిటికీ అంటే అనేది మాత్రం మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మాత్రం మీకు అడ్వాన్స్డ్ ప్రైస్ సెక్షన్ లో చెప్తాను, రీజన్ కూడా చెప్తాను ఎందుకు ఇలా జరుగుతుంది, ఇన్స్టిట్యూషనల్ తలక మైండ్ ఏంటి అనేది అప్పుడు మీకు చెప్తాను. బట్ చూడండి ఇక్కడ ఎంత ఫోర్స్ఫుల్ గా వచ్చిందో అదే ఫోర్స్ఫుల్ గా ఇక్కడ కూడా వచ్చింది. ఓకే, దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఎస్ఆర్ ఫ్లిప్. అండ్ ఆఫ్ కోర్స్ చెప్పాను కదా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ తలక గేమ్ ఇక్కడ చాలా నడిచింది ఇక్కడ, రైట్. గుడ్, చాలా పిప్స్ అండి. ఇక్కడ కానీ సెల్ చేసి ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటే 10 పిప్పులు స్టాప్ లాస్, 23 పిప్పులు అంటే 25 అంటే 20 పిప్పులు టార్గెట్, 1:2. అది 30 వెళ్ళింది వేరే విషయం, 20 పిప్స్ టార్గెట్ తో ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇట్స్ ఎ గుడ్ వన్ యాక్చువల్లీ. ఆల్ ఆఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ హౌ ద థింగ్స్ ఆర్ బీయింగ్ హ్యాపెనింగ్ రిలయన్స్ లో ఏం జరిగింది. ఇక్కడ క్యాచ్, ఆఫ్ కోర్స్ ఇది ఫారెక్స్ ట్రేడ్, ఈయన సౌత్ ఆఫ్రికాలో ఉంటారు అందువల్ల హీఈస్ డూయింగ్ ఫారెక్స్. ఓకే, అందువల్ల హీఈస్ సెండింగ్ ఫారెక్స్ చార్ట్స్. ఏదైనా టెక్నికల్ అనాలిసిస్ ఒకటే మీకు అందువల్ల అర్థమయ్యి ఉండాలి. ఇది క్యాండిల్స్ ఆర్ క్యాండిల్స్ ఆర్ క్యాండిల్స్ అండ్ సింపుల్, వాట్ ఎవర్ ద క్యాండిల్ ఇట్ మే బి, ఆ క్యాండిల్స్ అంటే అది అనాలిసిస్ అలాగే ఉంటుంది. అండ్ దిస్ వన్, ఓకే కూల్, రెసిస్టెన్స్ సపోర్ట్ రెసిస్టెన్స్, దట్స్ గుడ్. దిస్ వన్ ఓకే, ఎస్ఆర్ ఫ్లిప్ ఇట్స్ గుడ్ గుడ్ అండ్ రెసిస్టెన్స్ వెరీ పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ మీరు బై చేసుకోవచ్చు. ఈరోజు ఏంటిది చార్ట్ ఇది, ADUSD, లెట్ మీ చెక్ ADUSD. వన్ అవర్ కదా, అక్కడ వరకు వచ్చిందా రాలేదా, రాలేదు, ఇదే కదా మరి డ్రా చేస్తుంది, రాకుండానే బౌన్స్ అయిపోతుంది, ఇట్స్ నాట్ అవర్ ట్రేడ్, దట్స్ ఇట్ అంతే. ఆ జోన్కి రాకుండా అక్కడ నుండి బౌన్స్ అయిపోయింది, ఇట్స్ నాట్ అవర్స్, వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ వరకు రాకుండా బౌన్స్ అయిపోయింది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. దిస్ వన్ ఇస్ ఆల్సో గుడ్, దిస్ వన్ గుడ్, USDCHF పర్ఫెక్ట్. బొమ్మయ్య గారు మీరు కూడా పండిపోయారు సార్, ఎక్సలెంట్ వర్క్ దిస్ టైం. అండ్ అగైన్ ఇక్కడ కూడా ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ ఉన్నట్లే. ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్ చార్ట్, GBPUSD, యూ కెన్ చెక్ చూద్దాం. GBPUSD పర్ఫెక్ట్. ఓకే చూడండి లైన్ ఎలా టచ్ అయి బౌన్స్ అవుతుందో. ఓకే, యాక్చువల్గా పేషెన్సీగా వెయిట్ చేస్తే మాత్రం దిస్ ఈజ్ ద టార్గెట్ జోన్. మంచి బ్యూటిఫుల్ ట్రేడ్ సెటప్ ఇది, అంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఒకసారి చూడాలి మీకు అవన్నీ తర్వాత వస్తాయి. ప్రస్తుతానికి ఒక 18 పిప్పులు స్టాప్ లాస్ అనుకుంటే 85 పిప్పులు అంటే 72 అనుకోండి పోనీ, 18 1:4 రిస్క్ రివార్డ్ ఇది. ఓకే, ఐ విల్ చెక్. సో యాక్చువల్గా అయితే ఒక 70 పిప్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు ఇది. అఫ్కోర్స్ ఆ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఎలా ఉన్నాయో, యాక్చువల్గా అయితే కంప్లీట్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది చూడండి, ప్రీవియస్ సపోర్ట్ని తీసుకొని బౌన్స్ అవుతుందండి. యా, వీ కెన్ ఎక్స్పెక్ట్ 70 పిప్స్. ఓకే, ఇక్కడ నుండి 70 పిప్స్ నథింగ్ వీ కెన్ ఎక్స్పెక్ట్. అంటే యాక్చువల్గా అయితే డౌన్ ట్రెండ్, షార్ప్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది, బట్ ప్రీవియస్ సపోర్ట్ దగ్గర నుండి ప్యాటర్న్ కూడా ఫామ్ అయిపోయింది. సో ఇట్స్ జస్ట్ పుల్ బ్యాక్ అండ్ ఇట్ మే గో అప్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, దట్స్ గుడ్. న్యూజిలాండ్ USD ఫ్యాంటాస్టిక్, చెక్ చేసుకోండి మీరు ఒకసారి తర్వాత మీరు కూడా. శ్రీధర్ గారు మీరు పంపించిన ఎక్కడ ఉన్నాయి సార్ రెసిస్టెన్స్, అండ్ ఇది సెమీ రెసిస్టెన్స్, అండ్ ఇదైతే కాదండి, దిస్ ఈజ్ నో వే కనెక్టెడ్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ద వన్, దిస్ వన్ కూడా అంత ఎగ్జాక్ట్ అయితే కాదు. యాక్చువల్గా దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేస్తే వస్తుందండి, అది అప్పుడు రెసిస్టెన్స్ లైన్ అవుతుందండి. సపోర్ట్ బ్రోకెన్, దీన్ని ఎక్స్టెండ్ చేయండి, ఎస్ బ్యాంక్. ఓకే, రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్ కాదు సార్,
ఇది ప్రైస్ లోనే ఒక భాగమే. ఈ మూమెంట్ అనేది ప్రైస్ మూమెంటం లో ఇది ఒక భాగమే. వి కాంట్ కాల్ దిస్ యాజ్ రెసిస్టెన్స్ లైన్. దిస్ ఈజ్ ఓకే అండ్ దిస్ వన్ ఓకే. వాట్ ఇస్ దిస్? లక్ష్మీ విలాస్ బ్యాంక్. ఓ, ఏ చార్ట్స్ మాకు చూపిస్తున్నారు, కొత్త కొత్త చార్ట్స్. మేము ఎప్పుడు చూడండి చార్ట్స్. ఇండియా బుల్స్, యా, ఇట్స్ గుడ్ థింగ్. కలెక్టివ్ గా చేసేటప్పుడు ఇలాగ ఆపర్చునిటీస్ దొరుకుతుంటాయండి. నేను ఎప్పుడు ఆ చార్ట్ చూడకపోవచ్చు, మీరు దాన్ని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసినప్పుడు మంచి ట్రేడ్ ఆపర్చునిటీ దొరకవచ్చు. గ్రూప్ ఆఫ్ పీపుల్లో చేయడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ అది. అందరూ పెర్ఫెక్ట్ గా చేస్తే అప్పుడు మంచి మంచి ఆపర్చునిటీస్ దొరుకుతుంటాయి యాక్చువల్గా. ఎస్ బ్యాంక్ ఇది మళ్ళీ వచ్చింది, ఇది కరెక్ట్ కాదు. ఓకే, అదే మళ్ళీ 2 టైమ్స్ వచ్చినట్లుంది. ఓకే, అండ్ ఇవి అంటే ముందు చార్ట్స్ మళ్ళీ వచ్చాయి. ఓకే, అందువల్ల మీరు 2 టైమ్స్ పంపించినట్లు అనుకుంటున్నారు. ఓకే, దిస్ ఈస్ గుడ్. మీరు 2 టైమ్స్ పంపించడం వల్ల యూఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. ఇది కరెక్టే యాక్చువల్గా, కానీ వాస్తవానికి దీన్ని మీరు ఇలా ఎక్స్టెండ్ చేసుంటే బాగుండదు ఇక్కడ నుండి. ఎందుకంటే ఈ ప్రీవియస్ లైన్ ఉంది కదా, ఇది కలిస్తేనే దీనికి నేను ప్రయారిటీ ఇస్తాను, లేదంటే ఐ డోంట్ కన్సిడర్ దిస్. ఓకే, ఇది ఇక్కడ ఉండి అయితే, ఎందుకంటే ఇది ప్రైస్ మూమెంటంలో ఇది భాగం, అది దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేసి ఇది కనెక్ట్ అయ్యింది అనుకోండి, దెన్ ఇట్స్ గుడ్. అదర్వైజ్ దిస్ ఇస్ నాట్ ద వ్యాలిడ్ వన్. ఓకే, ఎయిర్టెల్. ఓకే, ఎయిర్టెల్లో ఇది లాంగ్ బ్యాక్ అండి, దీంతో మనకి ఏం పని లేదు అసలు. లాంగ్ 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 బ్యాక్. ప్రస్తుతానికి ఇదిగోండి, ఇలా ఈ మూడింటిని కనెక్ట్ చేయొచ్చు. ఈ మూడింటిని కనెక్ట్ చేస్తే ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ కింద వస్తుంది అంతే. ఓకే, అండ్ దిస్ వన్ ఇమీడియట్ సపోర్ట్. ఇది ఒక సపోర్ట్. ఇది ఇక్కడ ఇది ఏంటంటే లైనే, కానీ ఒరిజినల్ లైన్ ఇది. ఓకే, నార్మల్గా ఇప్పుడు అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్కి వెళ్లకుండా ఉన్నంత వరకు దీన్ని రిమూవ్ చేసేయచ్చు. దిస్ వన్ ఈజ్ అ సపోర్ట్. ఓకే, నార్మల్ ఇది ట్రేడబుల్ సపోర్ట్ కాదు. ఓకే, మనకి అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్కి ఇది ఒక కొలమానం అంతే, జస్ట్ ముందు ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది అంతే తప్ప ఇది మనకి సెక్యూరిటీ కాదు, బాడీ గార్డ్. ఓకే, ఇది బాడీ గార్డ్ లాంటిది తప్ప ఇట్స్ నాట్ ట్రేడబుల్ జోన్. ఇది రెసిస్టెన్స్ అయితే ఇదొక సపోర్ట్, ఇదొక సపోర్ట్. ఓకే, ఎయిర్టెల్లో మీరు ఇక్కడ 2 డేస్ ఎందుకు డ్రా చేస్తున్నారు? నాకంటే కొద్దిగా ఎక్కువైపోయి నాలెడ్జ్, నేను ఏదో డ్రా చేస్తాను. మీరు అప్పుడే డోంట్ డ్రా ఇక్కడ కూడా, ఎందుకంటే ఇక్కడ 2 డ్రా చేశారు, ఇక్కడ 2 డేస్ డ్రా చేస్తున్నారు. డోంట్ డూ దిస్. అకార్డింగ్ టు సపోర్ట్ రెసిస్టెన్స్ ఐ డోంట్ యాక్సెప్ట్. ఓకే, దిస్ వన్, ఈ 2 కనెక్ట్ అవుతాయి అండి. ఇది నిఫ్టీ 50, ఎన్ఎస్సీ నిఫ్టీ 50. ఓకే, ఇది అవుతుంది ప్రైస్. నిఫ్టీ ఎక్కడికి వచ్చిన ఆశ్చర్యపోయిన ఆశ్చర్య ఇక్కడికి రావాలి యాక్చువల్గా. నిఫ్టీ కదా, లెట్ మీ చెక్ నిఫ్టీ డైలీ ఎస్ఆర్ ఫ్లిప్. ఎస్, పర్ఫెక్ట్. దిస్ ఈస్ ద జోన్ అండి. నీకు ఎందుకు అనేది కూడా చెప్తాను, ఎందుకు ఇక్కడికి రావచ్చు అంటానంటే, ఇది ఎంత ఉంది, 320 పాయింట్లు, 320 ఆల్రెడీ పడిపోయింది యాక్చువల్గా మన ఒక ప్యాటర్న్ ప్రకారం. బట్ స్టిల్ ఇక్కడికి రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఛాన్సెస్ ఆర్ దేర్. ప్రైస్ కూడా అలా ఫోర్స్ఫుల్గా వస్తుంది. సో దిస్ టైమ్ యు ఆర్ నాట్ లెట్టింగ్ మీ గో యాక్చువల్లీ. యూ పీపుల్ ఆర్ వెరీ యాక్టివ్ దిస్ టైమ్. స్టేట్ బ్యాంక్, ఓకే, కూల్. ఇక్కడ రెసిస్టెన్స్ పెట్టేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ సపోర్ట్. ఇది ఒక సపోర్ట్, కానీ ఇది ఎవరిది? హూ ఇస్ దిస్? ఐ థింక్ ఇట్స్ శ్రీలేఖ. శ్రీలక్ష్మి గారు, ఓకే, శ్రీలక్ష్మి గారు, ఓకే. ముందైతే మీరు ఎలా డ్రా చేశారు? శ్రీధర్ గారు, ఓకే, శ్రీధర్ గారు అండ్ మన తర్వాత శ్రీలక్ష్మి గారు. దిస్ ఈజ్ ఓకే. ఈ లైన్స్ అయితే డ్రా చేయకండి, అది ఓకే. మీరు ముందు చేసినవి ఇక్కడికి వచ్చాయి మళ్ళీ. ఓకే, మళ్ళీ వచ్చాయి. ఇది ఎవరు పెట్టారు? ఇది ఓకే, శ్రీలక్ష్మి గారు, రైట్.
ఓకే శ్రీలక్ష్మి గారు, మీరు ఇలా ఈ లైన్స్ పెట్టొద్దు, ముందు పెట్టినట్లు ఎట్లాంటి లైన్స్ పెట్టుకోండి. అంటే మీరు క్యాంప్ లో ఉండడం వల్ల అటు తిటి ఇటు తిటి షఫుల్ అయినట్లు ఉన్నారు నాకు అనిపిస్తుంది. అంటే ముందు వీడియో తర్వాత, తర్వాత వీడియో ముందు చూసారేమో, అందువల్ల మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు అన్ని వీడియోస్ ఒకేసారి చూడడం వల్ల. డోంట్ ట్రై టు డ్రా, ఆఫ్ కోర్స్ మీరు ఇది ఫస్ట్ వీడియోలో చేయాల్సింది ఇక్కడ చేశారు. ఓకే, ఐ అండర్స్టూడ్ ఇన్స్టలేషన్ అప్పుడు మీరు నేను చెప్పిన వర్క్ ఇక్కడ మీరు చేశారు. ఓకే, తర్వాత ఇవి సపోర్ట్ రెసిస్టెన్స్కి వచ్చారు. కూల్, ఇట్స్ ఓకే, గుడ్. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు దీన్ని ఇలా లెఫ్ట్కి ఏమైనా కనెక్ట్ చేస్తే బాగుంటుంది, దెన్ ఇట్ విల్ బి గుడ్. దిస్ ఇస్ ఫైన్. ఎయిర్టెల్, దిస్ ఇస్ ఆల్సో ఫైన్. వాట్ ఇస్ దిస్? టాటా స్టీల్, టాటా మోటార్స్ సైడ్ వేస్ లో ఉంది ప్రస్తుతానికి. సైడ్ వేస్ ట్రేడబుల్ జోన్స్ అయితే కాదండి, రెండు కూడా సైడ్ వేస్, దట్స్ ఇట్. ఫైన్. ఇక్కడ ఏంటిది, టాటా పవర్ కదా, ఇది ట్రేడబుల్ జోన్ కాదు. అకార్డింగ్ టు సపోర్ట్ రెసిస్టెన్స్ దిస్ ఇస్ ఓకే, బట్ దిస్ ఇస్ ద ట్రేడబుల్ జోన్. ఓకే, మళ్ళీ దుర్గాప్రసాద్ గారు వచ్చినట్లు ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ అయిపోయింది కదా. ఓకే, మళ్ళీ ఈరోజు పంపించారేమో, ఐ థింక్ టుడే. ఎస్, రాజీవ్, వాట్ ఇస్ దిస్? మారుతి సుజుకి 8000 హీరో, 8000 ప్లస్ నుండి చూడండి 5800 వచ్చింది. దిస్ ఈస్ గుడ్ వన్. ఒకవేళ మళ్ళీ వెనక్కి వెళ్ళినట్లయితే ఇక్కడ నుండి సెల్లింగ్ జోన్ అండి ఇది, 6320 అంత అప్రాక్సిమేట్గా ప్రైస్ ఇది. ఒకవేళ రిటర్న్ వెళ్తే మాత్రం ఈ సెల్లింగ్ జోన్, అంటే ఇంకా మారుతి పడడానికి ఛాన్స్ ఉంది. దసరా వరకు పడవచ్చు, దసరాకి మళ్ళీ ఏమన్నా పికప్ అయితే అవ్వాలి తప్ప. ఓ మై గాడ్, యూ పీపుల్ ఆర్ నాట్ లెటింగ్ మీ గో. ఓకే, దిస్ ఈజ్ అ గుడ్ రెసిస్టెన్స్, బట్ దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ ట్రేడబుల్ ఇండియా బుల్ హౌసింగ్ అండి. డైలీ టైం ఫ్రేమ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ 9:25 వస్తే బ్లైండ్ గా సెల్ చేసుకోవచ్చు. ఓకే, 9:25 ఇండియా బుల్స్, ఎవరైనా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. ఎస్ బ్యాంక్, దీనికి ప్రస్తుతానికి ఏం లేదు చేయడానికి, లెట్ ఇట్ గో. అండ్ జీ ఎంటర్టైన్మెంట్, ఓకే, ఇది యాక్చువల్లీ ట్రేడబుల్ జోన్ కాదండి, రెసిస్టెన్స్ అనుకుంటే రెసిస్టెన్స్ అనుకోవచ్చు అంతే. దిస్ ఈజ్ అ గుడ్ వన్. ఇది ఒకటి ఏంటిది, జీ ఎంటర్టైన్మెంట్, జీల్ 480, అంటే 490 ఈజ్ ఎట్ సెల్లబుల్ ఏరియా అండి. బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇది, అండ్ ఇది ట్రేడబుల్ ఆపర్చునిటీ కాదు, దిస్ ఈజ్ అ ట్రేడబుల్ ఆపర్చునిటీ. అండ్ అగైన్ దీన్ని ఏమనలేం, దీన్ని ఏమనలేం. ఇక్కడ వేదాంత, వేదాంత కదా, లెట్ మీ చెక్ మై చార్ట్. 194 దగ్గర ఉన్నాను నేను వేదాంతలో. మీరు ఎక్కడ ఉన్నారు? ఎస్, ఓకే, దిస్ ఈజ్ ద వన్. ఓకే, నాట్ దిస్, ఇది ఎందుకంటే దాంట్లో క్లారిటీ కనిపించట్లేదు, అందువల్ల ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ విత్ దిస్ లైన్ యాక్చువల్లీ. ఎస్, 194 ఈజ్ ఎ గుడ్ లైన్. అంటే మీకు అర్థమవుతుంది కదండి, ఇవన్నీ మార్క్ చేసుకొని ఉంచుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎప్పుడు వస్తాయో తెలీదు. నేను ఎప్పుడుదో లాంగ్ 194కి ఎప్పుడు వస్తుంది, 168 నుండి, బట్ స్టిల్ ఇట్ ఈస్ అ వ్యాలిడ్ వ్యాలిడ్ ఏరియా టు వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ. ఓకే, హరీష్, ఓకే, దీన్ని ఇక్కడ కనెక్ట్ చేయకూడదు, ఇక్కడ వరకు డ్రా చేసుకుంటే ఇట్స్ ఓకే అంతే. ఇది కనెక్ట్ చేయడానికి ఏం లేదు ఇక్కడిది, ఇట్స్ నాట్ ఆబ్వియస్ పాయింట్. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటిది, హెచ్ఎస్బిసి. ఇది యాక్చువల్గా ఇది ఒక అదర్ టైప్ ఆఫ్ క్యాండిల్, ఇది దీన్ని మనం రెసిస్టెన్స్ అనలేము, వీ హ్యావ్ టు వెయిట్ అంతే. దీన్ని కనెక్ట్ చేయకూడదండి, ఇక్కడ వరకు చూసుకుని డ్రా చేసుకుంటే చాలు, ఇది వీ షుడ్ నాట్ కనెక్ట్ దిస్. ఇది కూడా ఇది ఎక్స్టెండ్, ఇది కనెక్ట్ ఎక్స్టెండ్ చేస్తేనే దీని వాల్యూ చూడండి,
ఇక్కడ ఎక్స్టెండ్ చేయకూడదు అంటున్నాను, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ క్వైట్ ఏరియా. ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఈ రెండింటికి కనెక్ట్ అవుతుంది, సో దెన్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ వన్. ప్రీవియస్లో యాక్ట్ డే సపోర్ట్ బ్రోకెన్, ఒకవేళ మళ్ళీ బౌన్స్ అయితే అప్పుడు ఇది మీకు రైట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇక్కడ దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. వాట్ ఇస్ దిస్ కాంటినెంటల్? ఐ థింక్ ఇట్స్ కాంటినెంటల్. కాంటినెంటల్ వస్తాను, నేనే ఈ చార్ట్ల పేర్లు ఇప్పుడు వినలేదు అమ్మయ్య. దట్స్ ఫైన్, ఓకే, వెరీ గుడ్. కాకపోతే చేసినంత వరకు బాగానే వచ్చేసారు చాలామంది, 90% పర్ఫెక్ట్. కానీ మిగతా వాళ్ళు కూడా కొద్దిగా చేస్తే బాగుంటుందండి, సో దెన్ ఐ విల్ బి హ్యాపీ. ఇంకా మిగతా వాళ్ళు కూడా చేసినట్లేదు, సో దట్ ఎక్కడెక్కడ మనం ఏం కరెక్షన్ చేస్తాం, రాంగ్ ఎక్కడ వస్తుంది, రైట్ ఎక్కడ వస్తుంది, యూ విల్ నో ఇమ్మీడియట్లీ. ఇప్పుడు వీళ్ళు చేశారు కొన్ని, ఇమ్మీడియట్గా మనకి దొరికేసాయి, ఇది ఆపర్చునిటీ నోట్ చేసుకోమని చెప్తున్నాం, సో దట్ ఇట్ విల్ బి గుడ్ ఆపర్చునిటీ టు గో ఫర్ ఇట్. ఓకే, మోర్ దెన్ 45 మినిట్స్ టుడే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ విల్ గో, వీ గో టు ట్రెండ్స్. ఓకే, దిస్ ఈస్ 7:46 రైట్ నౌ, 7:56కి మళ్ళీ జాయిన్ అవుదాం. జస్ట్ 10 మినిట్స్ క్లోజ్ చేసేసి ఎక్కడికి వెళ్ళిపోవద్దండి, జస్ట్ ఈ లోపు ఏదన్నా కాఫీ టీ లాంటిది ఏదన్నా తీసుకుంటే తీసుకోండి, స్నాక్స్ లాంటిది, దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.